ఈరోజు మాట్లాడ ముఖ్య ఉద్దేశం ఏమంటే పెద్దకడూరు మండలంలో ఉన్నటువంటి ప్రజలు మనకి కోవిడ్ పరీక్షలు చేసుకోవడానికి ముందుకు రావడం లేదు। దయచేసి మీరందరూ వచ్చి దగ్గు గాని ఆయాసం గాని జ్వరం ఉన్నట్లయితే ఎంత తొందరగా వీలైతే తొందరగా పరీక్షలు మనం చేయించుకున్నట్లయితే మన ప్రాణం పోకుండా కాపాడబడే అవకాశం ఎక్కువ ఉంటుంది। దయచేసి మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, దీని వల్ల ఆశాలకి కానీ వాలంటీర్స్ కానీ డాక్టర్స్ కానీ ఎటువంటి డబ్బు అనేది రాదు। ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ది ఏమంటే దీంట్లోన ఎన్ని టెస్టులు చేస్తే అంతమంది మనం గుర్తించవచ్చు, రోగం అనేది నిరోధించవచ్చు అనే ఉద్దేశంతోనే మన సీఎం జగన్ గారు కానీ మన కలెక్టర్ అయితేనేమి డిఎండిసి గారు అయితేనేమి ముఖ్య ఉద్దేశంతో పెట్టినారు। మన ప్రతి భారతీయ పౌరుడి యొక్క బాధ్యత ఏమంటే ఇప్పుడు ముందుకు వచ్చి మేము పరీక్ష చేసుకుంటామంటే మేము ఎన్ని పరీక్షలు చేయడానికైనా రెడీగా ఉన్నాము। దయచేసి మీ అందరికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మీరందరూ మా కోరిక మేరకు మన మండలంని మనం జాగ్రత్త కాపాడుకోవాలని, ప్రతి ఒక్కరూ వచ్చి ప్రతి ఇంట్లో ఉన్న వృద్ధులు కానీ షుగర్ బీపీ కానీ ఆస్మా ఉన్న పేషెంట్లు కానీ టీబీ పేషెంట్లు కానీ సింప్టమ్స్ ఉన్న వాళ్ళు కానీ దయచేసి మీరు ఎప్పుడొచ్చినా మేము పరీక్షలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము। దయచేసి మన మండలాన్ని మనం కాపాడుకోవాల్సిందిగా కోరుచున్నాము, ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి పరీక్ష చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను।